హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనికస్ క్రాఫ్ట్స్ అండ్ రెసిపీస్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయ్యింది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను మీకు మష్రూమ్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. హోటల్ స్టైల్లో స్పైసీగా మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ హీట్ అవనిద్దామండి ప్యాన్లో. అండ్ నేను మష్రూమ్ మొత్తాన్ని చక్కగా వాష్ చేసుకుని, అంటే హాట్ వాటర్తో వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే కొద్దిగా ఉప్పు వేసి కొంచెం వేయించుతున్నానండి. అంటే జస్ట్ ఒక 1 మినిట్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని ఇందులో వేస్తున్నాను. సో ఇది మీకు మీ సైజ్కి తగినంత, మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. బట్ మష్రూమ్ని బాగా వాష్ చేయాలండి. ఫస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేయండి, తర్వాత కొద్దిగా హాట్ వాటర్తో వీటిని వాష్ చేయండి. అండ్ పైన ఒక లేయర్ లాగా వస్తుంది, ఆ లేయర్ తీసేస్తే మీకు పైన ఉన్న డస్ట్ అంతా కూడా కంప్లీట్గా పోతుంది. నేనైతే లేయర్ తీసేసే యూజ్ చేస్తాను. సో మీరు కూడా అలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో వీటిని, ఈ మసాలాలన్నీ, అంటే ఐ మీన్ ఉప్పు, కారం, పసుపు చక్కగా పట్టేటట్టు దీన్ని ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మష్రూమ్లో నుంచి వాటర్ ఊజ్ అవుతాయి. సో ఆ ఊజ్ అయిన వాటర్ కూడా చక్కగా ఇంకిపోయేంత వరకు దాన్ని వేయించండి. ఇప్పుడు గ్రేవీ కోసం మనం ఒక మిక్సీ బౌల్లో కొద్దిగా జీడిపప్పు, అలాగే ఎండు కొబ్బరి, ఒక 2 ఇంచెస్ వరకు ఎండు కొబ్బరి, ఇందులోని ఒక 6 to 7 గార్లిక్ పాట్స్, అలాగే కొద్దిగా జింజర్ పీస్, జింజర్ కూడా తీసుకోండి. అండ్ మన అల్లం వెల్లుల్లి పేస్ట్ టైప్లో అనమాట. అండ్ ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని లైట్గా కొంచెం వాటర్ పోసి దీన్ని పేస్ట్ చేసుకోండి. మష్రూమ్ చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కకు పెట్టుకోండి. నేను అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, క్లోవ్స్ అంటాం కదా, అవి కూడా వేస్తున్నానండి. అండ్ మీ దగ్గర ఇలాచీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. దీనంతా కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్ వేస్తున్నాను. ఇక్కడ ఒక 1 ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా దీన్ని ఫ్రై చేసుకోండి. ఆనియన్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని పెట్టుకున్న ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేయండి. అండ్ ఇది అన్నది బాగా కుక్ అవ్వాలండి, ఎందుకంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కాబట్టి. వాటి పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కుక్ చేసుకోండి. మినిమం ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది ఇది కుక్ అవ్వడానికి. సో అప్పటి వరకు దీన్ని బాగా కుక్ అవనివ్వండి. సో చూసారు కదా, ఇలా లైట్గా ఆయిల్ అనేది ఊజ్ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ అది కుక్ అవుతున్నట్టు అనమాట. ఇందులో ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ టొమాటో యాడ్ చేస్తున్నాను. సో అంటే మీరు గ్రేవీ ఎంతైతే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని బట్టే మీరు ఇక్కడ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకోండి. అండ్ టొమాటోని బాగా కుక్ అవనివ్వండి. సో అంటే మెత్తగా అయిపోవాలి. సో ఇది చూసారు కదా, ఇది టొమాటో అయితే ఇలా కుక్ అవుతుంది. సో అంటే మూత పెట్టి ఉంచితే టొమాటో త్వరగా కుక్ అవుతుందండి. సో టొమాటో అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా టర్మరిక్ పౌడర్, అలాగే కొద్దిగా కారం అండ్ ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడే నేను. అండ్ ఉప్పు మన, అంటే ఇందాక మనం మష్రూమ్లో యాడ్ చేసాం కానీ అదంతా మష్రూమ్స్కి సరిపడా అండి. ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా సాల్ట్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, ధనియాల పొడి నేను విడిగానే యూజ్ చేస్తానండి. సో ధనియాల పొడి కొద్దిగా వేస్తున్నాను. అలాగే గరం మసాలా, మీ దగ్గర ఏ గరం మసాలా ఉంటే మీరు, అంటే రెగ్యులర్గా ఇంట్లో ఏదైతే యూజ్ చేస్తారో అది యూజ్ చేయండి. గరం మసాలా కూడా వేసాను. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకొని ఈ మసాలాలన్నీ మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. అంటే ఈ మసాలాలన్నీ కుక్ అవ్వాలండి, వీటన్నిటికీ పట్టి చాలా బాగా కుక్ అవ్వాలి. సో చూసారు కదా, ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాను, సారీ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో మీరు ఇది కనుక రైస్లో కావాలి అనుకుంటే కొంచెం చిక్కగా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇందులో మష్రూమ్స్ యాడ్ చేస్తున్నాను. మష్రూమ్స్ ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కాబట్టి పెద్దగా టైం ఏం పట్టదండి మష్రూమ్స్ యాడ్ చేయడానికి. అండ్ నేను ఈ గ్రేవీ చపాతీలోకి చేస్తున్నాను, సో అందుకనే కొంచెం లూజ్గా చేశాను. మీరు రైస్లో కనుకుంటే కనుక కొంచెం మీరు బిగుసుగా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు అయిపోయిందండి, మన కర్రీ అయితే కుక్ అయిపోయింది. ఇందులో కొత్తిమీర వేసేసి మీరు సర్వ్ చేసుకోవడమే. ఎలా ఉందండి, మీకు అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను ఈ కొత్త వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.